బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ప్రేక్షకులకి ఇటు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ కి మిగతా వ్యూవర్స్ అందరికి కూడా తిరిగి అన్నమాట. ఈ ఆదివారం 28వ నాడు ఒక వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్టాక్ మార్కెట్స్ పైన. అయితే క్లియర్లీ గత వారం ఏదైతే ఎఫ్ అండ్ ఓ స్ట్రాటజీస్ ఇటు సైకాలజీ ఆఫ్ ట్రేడింగ్ ఇవన్నీ డిస్కస్ చేసాము, ఈ వారం ప్రత్యేకంగా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అనమాట ది ఆర్ట్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ గుడ్ స్టాక్స్ క్లియర్లీ అనమాట మేజర్ టాపిక్ అది. ఎందుకంటే ఒక స్టాక్ని సెలెక్ట్ చేయటం కానీ ఒక కంపెనీని విశ్లేషణ చేసి ఇది అనువైందా కాదా ఇన్వెస్ట్మెంట్ అనేది తేల్చుకోవటానికి డిఫరెంట్ స్క్రీనర్స్ ఏ విధంగా వాడాలి, అదేవిధంగా ఇందులో మెలకువలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసుకుని కేర్ఫుల్గా స్టాక్ సెలెక్షన్ ఏ విధంగా చేయాలి, దీనికి ఏమన్నా స్ట్రాటజీస్ ఉన్నాయా, దీనికి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా అనమాట డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది అత్యంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం చాలా న్యూస్ఫుల్లో ఉంటుంది మనకనమాట, ఇటు టీవీల ద్వారా అవనియండి, ఇంటర్నెట్ ద్వారా అవనియండి, వేరే ఎవరన్నా చెప్పే అనలిస్టుల ద్వారా కానీ అందరూ ఎన్ని చెప్పినా కూడా అనమాట దాన్ని ఏ విధంగా బేరీ చేసుకుని కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేసి ఏ విధంగా స్టడీ చేయాలనేదేనమాట ఈ వారం టాపిక్ స్పెసిఫిక్గా. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ విన్నర్ మల్టీ బ్యాగర్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, అదేవిధంగా మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మన గోల్స్ రీచ్ అవ్వటానికి ఎస్ఐపి మెథడ్ అనువైందా కాదా, ఎస్ఐపి కాకుండా ఇంకేమన్నా మెథడ్స్ అయినా అవలంబించచ్చా, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ డూ అటెండ్ సండే 28th February నాడు అనమాట ఈ వెబినారు, విచ్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిరీస్ అనమాట స్టాక్స్ పైన బై ప్రాఫిట్ యువర్ ట్రేడ్ దగ్గర నుంచి. అండ్ గత ఫ్యూ వీక్స్లో ఏదైతే కనుక కండక్ట్ చేసామో వెబినార్స్ కానీ వర్క్ షాప్స్ కానీ దానికి విభిన్నంగానే ఈసారి కూడా ఒక మంచి ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నాము అండ్ ఆ రోజు చూపించడం జరుగుతుంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనమాట. ప్లీజ్ డూ అటెండ్ దిస్ వెబినార్.